అభివృద్ధి జరగలేదని ఏపీ భాజపా అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ పనితీరులో లోపాలను ప్రస్తావించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. సీఎం వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందని పురంధరేశ్వరి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ దొంగ ఓట్లతో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన నాయకత్వం పట్ల ఆకర్షితులై 6 జిల్లాలలో పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ 300 పార్లమెంట్ సభ్యులను గెలిపించుకుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆ సంఖ్య 350 చేరుతుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. కనుక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా నిర్ణయం పరిస్థితుల్ని బేరీజు వేసుకుని దానికి అనుగుణంగా మా కేంద్ర నాయకత్వం నిర్ణయం చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా, అంటే నాతో సైతం, మేమందరం పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయం ఎలాగున్నా ముందు మేము సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో మా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. కనుక ఆ దిశగా మేం బలోపేతం చేసుకుంటూ వెళ్తాము, వారు సముచిత సమయంలో వారు నిర్ణయం చేస్తారు. ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అందించినటువంటి సహకారం సంపూర్ణంగా, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇవాళ అభివృద్ధి చేస్తే అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక డిక్టటోరియల్ పాలన గళం విప్పి ఇది తప్పు జరుగుతున్నది, విధానాల లోపం కనుక ఎత్తి చూపినా సరే, ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంది అని చెప్పి గళం విప్పినా సరే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టేసి జైల్లో పడేసేటువంటి పరిస్థితి, అంటే ఒక నియంతృత్వ పాలన ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేము ఒక పక్క భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవ, అందించినటువంటి సహకారం, రెండో పక్క ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, అవినీతి ఇవన్నీ కూడా ఎత్తి చూపే దిశగా మేము ప్రజాపూర్లో 175 నియోజకవర్గాల్లో మా నాయకులు వెళ్తారు. అండ్ ఈ విషయాలన్నీ కూడా స్థానిక సమస్యలతో పాటుగా లేవనెత్తి గళం విప్పి అందరికీ తెలియదు.